కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో సంక్రాంతి సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే ఈ నెల ముప్పై ఒకటి వరకు విద్యాశాఖ సెలవులు ఇవ్వగా కొన్ని రోజుల నుంచి ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తుంది కాగా ఫిబ్రవరి ఒకటి నుంచి స్కూళ్లు తెరిచే అవకాశం ఉంది ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం విద్యా సంస్థల పునర్ ప్రారంభంపై ప్రభుత్వం ఇవాళ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది పాఠశాల ప్రారంభంపై వివరాలు తెలపాలని ఈ నెల ముప్పై ఒక్క నుంచి తెరుస్తారా అని ఉన్నత న్యాయస్థానం ఆరా తీసింది దీనిపై ప్రభుత్వం తరపున న్యాయవాది స్పందిస్తూ ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే ఆన్లైన్ ద్వారా చేపట్టిన విచారణకు హాజరైన రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకులు శ్రీనివాసరావు రాష్ట్రంలో పాజిటివిటీ రేటు మూడు పాయింట్ ఒకటి ఆరు శాతం ఉందని చెప్పారు కరోనా పాజిటివిటీ రేటు పది శాతం కంటే దాటితేనే కర్ఫ్యూ తదితర అంశాలు విధిస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి క్రమంగా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పాఠశాలను తెరిచేందుకు సమయత్నమవుతున్నాయి ఇప్పటికే మహారాష్ట్ర జనవరి ఇరవై నాలుగు నుంచి స్కూళ్లను పునః విషయం తెలిసిందే